టీడీపీ అధినేత చంద్రబాబు గారి ముందున్న అతిపెద్ద సవాల్ వలసలకు బ్రేక్ వేయడం. ఎందుకంటే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ఒక రకంగా టీడీపీకి దూరం అయ్యారు, వైసీపీకి దగ్గర అయ్యారు. ఇదే బాటలో మరికొంతమంది ఉన్నారు అనేది సీరియస్గా జరుగుతున్న ప్రచారం. అది కాదు అని చెప్పలేం, అలాగని అవును అని చెప్పలేం, అలాగని చెప్పి కాదని కూడా ఖండించట్లేదు ఆ ఎమ్మెల్యేలు. సో ఇటువంటి నేపథ్యంలో వలసలకు బ్రేక్ వేయాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారి మీద ఉంది. అది ఒక సవాల్గా స్వీకరించాల్సిన అవసరం కూడా ఉంది అనేది ఆ పార్టీ నేతలే చెబుతున్నమాట. ఎందుకంటే ఒక పక్క లోక్సభకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించారు, అలాగే సమన్వయకర్తలు నియమించారు. దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నియమించే సరే వాళ్ళందరూ ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు ఏదో ఒక పదవులు ఇచ్చేస్తే వలసలు ఆగిపోతాయా, ఒక పదవులు ఇచ్చేస్తే వాళ్ళు లీడ్ చేసుకుని వలసలు ఆపేస్తారా అంటే అక్కడ అంత సీన్ కనిపించట్లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇటువంటి సమయంలో ఏదో ఒక అంశం, ఒక బ్లాస్ట్ అయ్యే అంశం, టీడీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా, అంటే వెళ్ళాలనుకుంటున్న నేతలందరూ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చంద్రబాబు గారిని చూసి ఒకసారి ఆగాలి అనేలా ఒక బ్లాస్ట్ అయ్యే అంశం ఏదో ఒకటి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న విమర్శ. అది ఎంతవరకు వాస్తవం అనేది ఓకే, తప్పేం లేదు. రాజకీయాల్లో ఎటువంటి స్ట్రాటజీ అయినా అమలు పరచాలి, ఎటువంటి ఎత్తుగడైనా వేయాలి. పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి, ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్న నాయకుల్ని నిలుపుదల చేయడానికి ఏదో ఒక స్ట్రాటజీ అవలంబించాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు అనే అస్త్రాన్ని బయటకు తీశారా చంద్రబాబు గారిని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు బాహాటంగా. జమిలీ ఎన్నికలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అనే విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఆయనకు తెలుసు కూడా ఈ ప్రకటన చేశారు అంటే ఖచ్చితంగా వలసలకు బ్రేక్ వేయడానికేనా అనేది. ఎందుకంటే ఇంకొక ఏడాదిన్నరలో, లేదంటే ఇప్పుడు 2022 అన్నారు ఆయన, 2021 మధ్యలో ఉన్నది అంటే ఏడాదిన్నరలో ఒకవేళ వస్తే మార్చి ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి, మేలో, సో మేలో అయిపోతాయి, ఫలితాలు కూడా వచ్చేస్తాయి. సో ఇటువంటి టైంలో ఇంకా ఈ ఏడాదిలో మనం పార్టీ మారి ఏం చేస్తాం, అదే ఈ పార్టీలో కంటిన్యూ అయితే మళ్ళీ అవకాశం వస్తుందేమో. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా నిలిచారని చెప్పి రేపొద్దు నిజంగా టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ మంచి పదవులు దక్కుతాయేమో, క్యాబినెట్లో స్థానం కల్పిస్తారేమో అనే ఆలోచనతో వెళ్ళాలనుకునే వాళ్ళు వెనకడుగు వేస్తారు, వెళ్ళాలనుకునే వాళ్ళు ఆగుతారా, ఈ వలసలకు బ్రేక్ వేయడానికే చంద్రబాబు గారు ఈ స్ట్రాటజీ అవలంబించారా అంతే తప్ప జమిలీ ఎన్నికలు వచ్చేదైతే ఇప్పట్లో లేదు అనేది కొంతమంది బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నిజంగా చంద్రబాబు గారి ఆలోచన అదేనా? ఒకవేళ ఈ ఎత్తుగడ వల్ల, ఈ మంత్రం వల్ల వలసలకి బ్రేక్ పడతాయా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.